నాన్నతో ఫోన్లోనైనా మాట్లాడదాం అంటే టెలిఫోన్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్ట్రైక్. నాన్నకేమో నిమోనియా జ్వరం వచ్చింది, నాకేమో నీ జ్వరం వచ్చింది. నాన్న చూడడానికి డాక్టర్ వచ్చాడు. నన్ను చూడడానికి నువ్వెప్పుడు వస్తావు చెప్పు. డాక్టర్ గారు, మా ఆనంద్ గారు మామయ్య పెళ్ళి పెళ్ళి అంటే నీకు ఉద్యోగం దొరకనిరా చూద్దాం అన్నాను. తీరా వాడికి ఉద్యోగం దొరికింది అనుకునేసరికి మూడమాసం వచ్చి పడింది. ఇప్పుడు ఈ మూడం పోతుంది అనుకునేసరికి నాకు ఈ రోగం వచ్చి పడింది. నేను పోయేలోగా పిల్ల పెళ్ళి చూడగలనో లేదోనని బెంగగా ఉంది డాక్టర్ గారు. బాధపడక, మా త్వరగానే తగ్గిపోతుంది. డాక్టర్ గారు, చచ్చి మీ కడుపును పుడతాను, ఆయన ఎలాగైనా బతికించండి. ఎంత ప్రతిభక్తి, ఎంత ప్రతిభక్తి. కాదండి, నా వ్రతం పూర్తి కాకుండానే ఆయన పోతే వచ్చే జన్మలో నాకు మంచి మొగుడు దొరకడని. నీ అమ్మ కడుపుపాడా, నీకు నీ వ్రతం బాధే కానీ నేను పోతాననే బాధ లేదన్నమాట. డాక్టర్ గారు, నా చెవులు చెల్లెలు పొడిచేయండి, లేదా దాని చేతులు తీసేయండి. నా చెవులు చెల్లెలు పొడిచేస్తే దాని మాటలు వినే బాధ తప్పుతుంది, దాని చేతులు తీసేస్తే నా కాళ్ళు గడిగించుకునే బాధ తప్పుతుంది. జ్ఞాపకం వచ్చిందండి, ఆ చూడమ్మా, జ్వరం దిగే వరకు కాళ్ళు చేతులు తడిపడంతో తడుపుతూ ఉండాలండి. ఎంత చల్లటి మాట చెప్పారా? ఎస్టరీ అబ్బాస్ కింద ఉన్నారా, పైన ఉన్నారా? ఆ తలుపేసింది కాబట్టి పైన ఉన్నాడు. రాఘు, ఎక్కడి నుంచి వస్తున్నావు? డ్యూటీ నుంచి. అవద్దో, నాతో డ్యూటీకి వెళ్తున్నా అని చెప్పి నువ్వు ఆ బుట్ట మమ్మిట్లో దూరడం నా కళ్ళారా చూశాను. అది దీక్ష, నాతో అబద్ధాలు చెప్పి దాంతో సరసాలాడతావా? నాతో కూడా సారీ సచ్చ, ఆవిడ్ని ఉబ్బేయటానికి నీతో అబద్ధం చెప్పానంతే. సరస్సు వాడినట్టు నటించానే గాని సరస్సు వాడలా. నాకదంతా తెలియదయ్యా, అర్జెంట్గా నువ్వు నాతో సరసాలు ఆడాల్సిందే. నేను స్నానం చేసి వస్తాను, ఈలోగా నువ్వు కూడా బావి దగ్గర స్నానం చేసి రెడీగా ఉండు. సత్యం, ఇప్పుడు అర్జెంటుగా బాస్ ఇక్కడ పంపాలి. ముద్దంటే చేద బాస్, అర్జెంటుగా కిందకండి. అదే నాకు మండుద్ది. విషయం చెప్పు, నువ్వు నీ పెద్ద భార్యతో సరసాలు సాగించిన విషయం చిన్న భార్యకి తెలిసిపోయా? అయిపోయా, త్వరగా వెళ్ళకపోతే నేనైపోతాను. నాకు రెండు కనబడుతున్నాయి, రెండు కనబడుతున్నాయి. ఓ ఓ ఓ, ఏమిటో మాటలు బుద్ధి లేకుండా డుర్ నేను ఇక్కడున్నా నా మనసంతా అక్కడే ఉంటుంది అన్నట్టు నీకు శుభవార్త. నాన్న మన పెళ్లికి ముహూర్తాలు పెట్టించాడు, వచ్చేవారమే మన పెళ్లి. ఉంటా మరి ప్రేమతో నీ లలిత. ఇదిగోనమ్మా. ప్రియమైన బావా, నేను అమ్మా నాన్న క్షేమం, అక్కడ నువ్వు క్షేమమని తలుస్తున్నాను. నువ్వు లెటర్స్ రాయటం లేట్ చేస్తున్నావు, నీ లెటర్స్ కోసం ఎంతగా ఎదురు చూస్తున్నానో తెలుసా? నేను ఇక్కడ ఉన్నా నా మనసంతా అక్కడే ఉంటుంది అన్నట్టు నీకు శుభవార్త. నాన్న మన పెళ్లికి ముహూర్తాలు పెట్టించాడు, వచ్చే వారమే మన పెళ్లి. ఉంటా మరి ప్రేమతో నీ లలిత. ప్రేమతో లలిత. అక్క, అక్క, ఎవరే నీ అక్క? ముందు బయటకు నడు. అది కాదక్క, ముందు ఉత్తరం చదువు. ఈ ఫోటో చూడు,
ఎవరి అమ్మాయి? వెనక తిప్పి చూడు. అక్క దూడ సచ్చిన గేదల్లా ఏడిపేమిటి? మా ఆయన ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారండి. మేమిద్దరూ ఉండగా మూడోదెందుకు మీరే చెప్పండి. బాగానే ఉంది. అది కాదే, వీళ్ళిద్దరు అత్మాను కొట్టుకు చేస్తున్నారు కదా, వీళ్ళ పోరు భరించలేక మూడో దాన్ని ఎత్తుక్కుని ఉంటాడు. అంతే మరి, ఇప్పుడు మీరేం చేయమండి? మా పాదంతో నేను పిలిపించి బుద్ధి చెప్పిస్తాను. అంతకన్నా ముందు మీరిద్దరు సఖ్యంగా ఉండటండి. ఓసారి ఇట్టాగే నేను గేదెకి కుడిచి పెట్టానని ఆయన ఆయన పెట్టుంటారులే అని నేను అనుకుని ఇద్దరం కలిసి గేదెని ఎండగట్టేశాం. అట్టాగే మీరిద్దరు మీ మొగుని ఎండగట్టేస్తున్నారు. అంచేత మీరిద్దరు కలిసి మెలిసి ఉండండి. ఆ మూడో దేవతతో మీ మధ్యలోకి రాకముందే మీ ఇద్దరు కలిసిపోయినట్టు మీ ఆయనకి తెలిసేలా చేయండి. Thank you.
నింకో ఆవాము పచ్చి నింకో గారే ముక్క మంచుకున్న వాడు మగ్గవాడు అబ్బా పగలు రేనక పరువాలాడేకి బలుపుల పంది పెలిసిన వాడే నొనగాడు పట్టని ముద్దుల పాట హత్తులు దాటిన మధ్యల పాట ఇద్దరు పెళ్ళా ఉన్నవాడికి తెలుసు పండు వీరే వారు వారే వీరు ఇద్దరు ఇద్దరు గుడి చివరేమో ఎర్రటోపిడుగుడు పంగం వాడే బడుగులాకి వీరి వీరి కుమ్మడి పండు వీరే వారు వారే వీరు ఇద్దరు పెళ్ళాలా బుద్ధుల పోలుకున్నావా మీ ఇద్దరు పెళ్ళాలా బుద్ధుల పోలుకున్నావా అతడితే నేనే నీ మొగుడిని అంటాడు అతను మరచిపోతాడు చెప్పు నువ్వు వాళ్ళ మొగుడు వేనని చెప్పు ఆ